హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, హైలీ ఫ్లేమబుల్. ఎంత కారం ఉంది, ఎంత కారం ఎక్కింది, ఎంత అది డీటెయిల్స్లో మాట్లాడుకుందాము. అండ్ స్టోరీ అందరూ చూసింది ట్రైలర్లో, తల్లి కొడుకు విడిపోతారు, ఏ రీజన్స్ వల్ల విడిపోయారు, కలవడానికి ఏం ప్రయత్నాలైనాయి, అసలు ఏమైంది ఏంటి, అదే స్టోరీ అంతకుమించి నేను చెప్పను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ టైంపాస్ మూవీ. ఇంకా చెప్పాలి అంటే అంత సూపర్ మూవీ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ క్లియర్గా చెప్తా, ఫస్ట్ హాఫ్ ఎలా అంటే చాలా డీసెంట్గా ప్యాసబుల్గా అలా వెళ్ళిపోతుంది. ఇంకా మాట్లాడుకోవాల్సింది మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, తన ఒక్కడి గురించే మాట్లాడుకోవాలి సినిమా గురించి. ఎందుకంటే తన డైలాగ్ డెలివరీ, తన క్యారెక్టరైజేషను, తన ఈజ్, అసలు అలా చెప్పాలి అంటే వింటేజ్ మహేష్ బాబు, వింటేజ్ మహేష్ బాబు కాదు ఇది, ఇదంతా న్యూ మహేష్ బాబు, అసలు కొత్త మహేష్ బాబు. ఒక త్రివిక్రమే చూపించగలడు, అలా చూపించాడు ఆ మూవీలో. అసలు ఎలా అంటే ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ కంటే గొప్ప పదం వాడాలి, నార్మల్ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకంతే మహేష్ బాబు గురించే మాట్లాడుకోవాలి సినిమా మొత్తం. ఇంకా అలా ఉంది. అండ్ ఇంకా చెప్పుకోవాల్సిన పాజిటివ్లు నెగిటివ్లు ఏంటంటే, పాజిటివ్ మహేష్ బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు అంతే ఇంకా. అండ్ ఇంకొకటి డీసెంట్గా అక్కడక్కడ వచ్చే కామెడీ అవన్నీ. నెగిటివ్స్ గురించి చెప్పుకోవాలి అంటే డైరెక్షన్, సెకండ్ హాఫ్ స్టోరీ అయితే అస్సలు లేదు సామి. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ ఎలా అలా అలా వెళ్ళిపోయిందో, సెకండ్ హాఫ్లో అయితే అసలు ప్రాపర్గా హీరోకి కరెక్ట్ ఒక ఆపోనెంట్ అంటూ ఉండడు, ఏదేదో అలా అయిపోతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం తల్లి కోసం పడే ఆ సెంటిమెంట్ అంత పూర్తిగా వర్కౌట్ అయింది అని నాకైతే ఫీలింగ్ రాలేదు. సో అది ఓవరాల్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో పోలిస్తే. అది ఎంత ప్యాసబుల్గా ఉంటుందో, ఇది అంత కొంచెం అటిర్గా ఉంటుంది. చూడొచ్చు మూవీ, యావరేజ్ మూవీ, కానీ ఫెస్టివల్ కాబట్టి హిట్ అయ్యి మూవీ. అండ్ ఇంకొకటి మైనస్లు ఏంటి అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి రెండు దగ్గర అసలు ఏమీ లేదు. అండ్ కుర్చీ మడతపెట్టి సాంగు అండ్ ఇంకా అవన్నీ బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ లైక్ మా అలవైకుంఠపురంలో ఎలాగైతే పేరడి సాంగ్స్ అన్నిటి మీద డ్యాన్స్ ఉంటుందో అలాగే ఇక్కడ శ్రీలీల చేస్తుంది. అండ్ మహేష్ బాబు కూడా డ్యాన్స్ ఇరగదీశాడు, తన నోటితోటి చెప్తాడు కెరీర్లో ఇంత డ్యాన్స్ ఎప్పుడు చేయలేదురా అని. సో అంత బాగుంటుంది. అండ్ అక్కడక్కడ ఒక చిరంజీవి రిఫరెన్స్, ఇంకా కృష్ణ గారి రిఫరెన్స్ అంటే బొచ్చడు ఉన్నాయి ఫ్యాన్స్కి. సో ఇది చెప్పాల్సింది. అండ్ ఇంకొక క్యారెక్టరైజేషన్స్, ఇంకా అందరి మాట్లాడాలంటే మహేష్ బాబు గురించి తప్ప అందరిది కొంచెం కొంచెమే. శ్రీలీల అంటే తన పాట వరకు తను ఓకే, వెన్నెల కిషోర్తో కామెడీ బాగుంది. అండ్ ఇంకో హీరోయిన్ రాజ మన త్రివిక్రమ్ సెంటిమెంట్ వల్ల రెండు హీరోయిన్ ఉండాలని మాత్రమే పెట్టుకున్నారు. ఇంకా రమ్యకృష్ణ, జయరాము వాళ్ళంతా ఎవరి రోల్స్ తగ్గట అలా కొంచెం బాగానే చేశారు. ప్రకాష్ రాజ్ అఫ్ కోర్స్ బాగుంటుంది. సో ఇవి ఓవరాల్గా క్యారెక్టర్స్. మొత్తం మాట్లాడాల్సింది మహేష్ బాబు గురించి, నేను ఎన్నిసార్లైనా చెప్తాను. సో ఇది ఓవరాల్గా మూవీ. యావరేజ్ ఐ కెన్ గివ్ లైక్ 2.5 out of 5 రేటింగ్. సో హోప్ ఈ ఫెస్టివల్కి ఎంజాయ్ చేయండి. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది రికార్డ్స్ అనేవి ఇంకో వేరే సినిమాల టాక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.